సో ఇది ఏం కొత్త కాదు. నేను 2014లో జగన్ ఎగ్గుతున్నాడు అనుకున్నాను, జగన్ ఓడిపోయాడు. 2019లో జగన్ ఎగ్గుతాడు అనుకున్నాను, కానీ 151 సీట్లు వస్తాయని అనుకోలేదు. 151 వచ్చేసాయి, 51% 50% ఓట్లు కూడా వచ్చేసాయి. ఈవేళ కూడా ఏదో పెద్ద టఫ్ అనుకుంటున్నాం, కానీ అంత టఫే ఉండదు. ఎవరు గెలుస్తారో చెప్పలేదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. మిడిల్ క్లాస్ ఏంటంటే ఒపీనియన్ మేకర్స్, వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. లోవర్ క్లాసెస్ ఎక్కువ మాట్లాడరు, ఓటు కామ్గా వెళ్ళి ఓటేసి వస్తారు. వైసీపీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రాజమండ్రిలో ఉంటారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ఎందుకంటే డెడ్లీ కాంబినేషన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం, కలిసేటప్పటికి మామూలుగా వన్ సైడ్ అయిపోతాయి. మా జిల్లాల్లో ఒక 6 జిల్లాల్లో గేమ్ వన్ సైడ్ అయిపోతుంది. వైసీపీ వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే క్యాండిడేట్లే చెప్పారు, ఏ మరీ ఒకటి గ్యారంటీ గెలుస్తున్నామా మీకు తెలీదు, కింద గ్రాస్ రూట్ లెవెల్లో బెనిఫిషరీస్ డెఫినెట్గా మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు మిడిల్ క్లాస్ పోవడంలో అర్బన్ సీట్లో కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అంటున్నారు. దాదాపు ఒక 4 దశాబ్దాలుగా మీరు రాజకీయాలు గమనిస్తున్నారు కదా, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఎత్తు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. వాదనే ఇది, ఇది కరెక్టా కాదా అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. పోలింగ్ అయ్యాక కూడా ఏం తెలియదు, రిజల్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే ఎలక్షన్స్లో అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగులు మొన్న అందరూ జగన్ గేశారు, ఈసారి ఏరు, అది క్లియర్గా తెలిసిపోతుంది. మిడిల్ క్లాస్లో మొన్న జగన్కి బాగానే, అంటే ఒక్క విషయం కరెక్ట్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజ్లు అందరికీ తెలుసు, క్యాండిడేట్లు మార్చడం, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళని కన్విన్స్ చేయకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా క్యాండిడేట్లు టకటాక మార్చేయడం, ఇవన్నీ కూడా ఎంతో కొంత మైనస్సే తప్ప దీనివల్ల ప్లస్సే ఉండదు. క్యాండిడేట్లు చూసి ఓటేయరు, జగన్ కేస్తారు ఓట్లు, అంతే తప్ప క్యాండిడేట్ని చూసి ఓటేయరు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవండతోటి 5 ఏళ్లలో పబ్లిక్ తోటి డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు తప్ప, మామూలు పొద్దునే దాన్ని ఏమనేవాడు రాజశేఖర రెడ్డి టైంలో పొద్దునే ధర్మదర్శనం, దర్శనంలో వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకోవడం, పబ్లిక్తో ఇంటరాక్షన్, అవి ఏమీ జగన్ చేయలే. జగన్ కొంచెం క్లోజ్డ్గానే ఉన్నాడు. అయితే అతనికి నమ్మకం ఏంటంటే స్విచ్ మేట నొక్కాం కదా, నొక్కితే డబ్బులు పడ్డాయి కదా, ఇదేమో డబ్బులు వేయటంలో మాత్రం తెలుగుదేశం వాడ, కాంగ్రెస్ వాడ, వైసీపీ వాడ ఇవేం చూడలే, విలో పార్టీలు అని ఎవరుకుంటే వాళ్ళకి వేసాడు. గ్యారంటీగా వాళ్ళందరూ కూడా వేస్తారు నాకు, ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పోతుందని వాళ్ళకి తెలుసు, అందుకని వేస్తారు అని ఇతను అనుకుంటున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే పోదు బాబు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 6 ప్రామిస్ చేశాడు, రేపు మేనిఫెస్టోలో ఇంకా పెడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఫీలింగ్ ఉందా ప్రజల్లో, ఏమని కొత్త ప్రభుత్వం వస్తే వేయరు వాళ్ళు, ఇప్పుడు ఉన్న స్కీమ్స్ని కంటిన్యూ చేయరు, సంక్షేమంలో ఉందని వైసీపీ వాళ్ళలో ఉంది. ప్రజలు ఎవరు నాకు చెప్పరు కదా, మీరు గమనించిన దాన్ని బట్టి ఏమో ప్రజల్లో ఉందని వీళ్ళు అనుకో, వీళ్ళు కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు జనం చంద్రబాబుని. ఇతను కూడా జగన్ కూడా అదే చెప్తున్నాడుగా, ఆయన వస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మీకు రూపాయి ఇవ్వడో ఇంతకుముందు అదిగో అక్కడ అది ఇస్తానే ఇవ్వలేదు, ఇది ఇస్తానని ఇవ్వలేదు అనేది చెప్తున్నాడు. 5 ఏళ్ళు గమనించిన తర్వాత బడ్జెట్ అనే దాని మీద చూస్తే ఈ సంక్షేమ పథకాల ఎక్కువగా ఖర్చు అనేది దాని మీదకే వెళ్ళిపోతుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యింది. మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వివరాలతోటి సహా ఆయన చూపించారు, అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నాం, దాదాపు 57 కోట్ల రూపాయలు ఇప్పుడు దీనికి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నాను, అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయాలంటే 126,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు, కానీ తప్పనిసరిగా మేము చేసి చూపిస్తామని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రెండింటిలో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నేను మొన్న ఇది చెప్పాను ప్రెస్ మీట్లో, వైసీపీ తరఫున టీడీపీ తరఫున ఇద్దరు పార్టీ అఫిషియేట్ చేసినటువంటి ఇద్దరు స్పోక్స్ మెన్ వస్తే ఇదే ఇష్యూ మీద నేను కంపేర్ చేసి మీ ఇద్దరికి చర్చ పెడతాను, ఎందుకంటే అసలు నిజంగా రెండు పార్టీలకి చర్చ అవ్వట్లే, ఏ ఛానల్లో కూడా వీళ్ళిద్దరు కూర్చోరు. మీరిద్దరు వస్తానంటే రాజమండ్రిలోనే పెడతాను చర్చ, ఎలా ఇస్తారో మీరు చెప్పండి, ఎలా ఇవ్వలేరో వాళ్ళు చెప్తారు. మీకు ఏమనిపిస్తుంది, ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా కనిపిస్తాయి, వీళ్ళే చెప్తున్నారు కదా దివాళా తీసిన స్టేట్ అని. జగన్మోహన్ రెడ్డి వచ్చి స్టేట్ని ఆల్రెడీ దివాళా తీయించేసాడంటే ఊరిని అప్పుల మీద బతుకుతున్నాడు, ఏదో రోజు కొడాయి కట్టేస్తారు వాళ్ళు, కట్టేసిన తర్వాత క్లోజ్ చేసే సంగతి అని వీళ్ళే చెప్తున్నారు, చెప్తూ దీనికి డబల్ ఇస్తామంటున్నారు.
ఎలా సాధ్యమవుతుందని. ఏమో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏదో ఉందేమో ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా మీకు? అది ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మీకు తెలుసు, నేను ఎప్పుడు రూలింగ్ యాక్చువల్ గవర్నెన్స్లో నేను ఎప్పుడు లేను. మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముంటుంది, డెఫినెట్గా ఇతను ఇస్తున్నది తప్పు అని అన్న తర్వాత మేము ఇస్తామని అంటే ఎలా ఇవ్వగలరో వాళ్ళు చెప్పాలి. చెప్పే వరకు మనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంత ఇస్తాను, ఈ రకంగా ఇస్తాను నేను చెప్పగలగాలి. చెప్పలేకపోతే రేపు వైసీపీ వాళ్ళ క్యాంపెయినే అది అవుతుంది. మీ క్యాంపు కొందా ఫస్ట్ కుంకుమ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి నెలల ముందు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అదే చెప్పుకుంటూ తిరిగాడు. ఈ 10,000 మీకు ఇవ్వాల్సినవన్నీ ఆపేసి ఆఖరిని 10,000 ఇచ్చాడు. మళ్ళీ మీకు రూపాయి వాడు అధికారంలోకి వస్తే మీకు ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎన్నెన్ని ఇవ్వాల్సిన లెక్కలు చెప్పి ఇంత డ్వాక్రా మహిళకి ఇవ్వాలి, ఎంత ఇళ్ళకి ఇవ్వాలి, అంత ఆళ్ళకి ఇవ్వాలని అవన్నీ మానేశాడు. మానేసి ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు, మోసం చేస్తున్నాడు చూసుకోండి అని జనం నమ్మారు. అందుకే అంత సీట్లు వచ్చాయి. ఈవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే మొదలెడతాడు అనుకుంటున్నాను. వీళ్ళు చెప్పకపోతే, వీళ్ళు చెప్తే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇగో ఈ రకంగా నేను ఆదాయం తీసుకురాగలను అని చెప్తే చంద్రబాబు నాయుడుని ఆదాయ సృష్టించడంలో చంద్రబాబు నాయుడు చేయగలడేమో అని ప్రజలు నమ్మే అవకాశం. నమ్మకపోయినా ఓకే వాడు ఏదో చెప్తున్నాడు కదా ప్రపోజల్ అని అటు ఇటుగా ఉన్న ఓటు చంద్రబాబు టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది బెనిఫిషరీస్లో అమరావతి చుట్టూ పోయేసారి ఎలక్షన్స్లో తిప్పారు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు, ఇతను వస్తే అమరావతి మార్చేస్తాడు